मन तो बीजेपी अधिकार प्रतिनिधि प्रकाश रेड्डी गारु अलगे महेश कांग्रेस अधिकार प्रतिनिधि मल्लेश्वर मन की एनलिस्ट स्टूडियो सिद्धवारी प्रकाश रेड्डी गारితో మాట్లాడదాం ప్రకాష్ రెడ్డి గారు సో యు హాడ్ ఎ పాయింట్ ఇంతకు ముందు మీరు చేయి చూపించారు చెప్పండి ఇప్పుడు అనలిస్ట్ వారు చెప్పారు బీసీలందరూ ఒకరికే ఓటేశారని లేకపోతే యాదవులందరూ ఒకటికే ఓటేశారని అందరూ ఒకదికే మొత్తం బీసీ 90% ఉన్న బీసీ కాన్సెన్సస్ అయితే మరి 90% ఓటు వాళ్ళకే వడాలి కదా మనం అనలైజ్ చేస్తున్నాం సార్ ప్రజలు చూస్తున్నారు మనల్ని నెంబర్ 1 నెంబర్ 2 ఏందంటే ఆ మునుగోడు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతం అన్నారు ఇంత ముందు అన్న క్లారిటీ ఇస్తున్నారు సార్ మునుగోడు అనేది గ్రామీణ ప్రాంతమే అసలు మునుగోడు ఒక చౌటుప్పల్ హైవే ఉన్నది తప్పిస్తే ఈవెన్ చండూరు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఒక గ్రామీణ ప్రాంతమే చాలా చిన్న చిన్న ఊరు మాత్రమే అది మున్సిపాలిటీకి లిక్ లేదు సార్ ఊరు మాత్రమే గట్టుప్పల్ కూడా ఒక ఊరే మరుగుడెం కూడా ఒక చిన్న ఊరే అది మొత్తం కలిపి రెండు బూతులు ఉండే ఊరు అది చాలా పెద్ద గ్రామాలు ఏం లేవు మొత్తం మునుగోడు కాన్సెన్స్ లో చాలా పెద్ద గ్రామాలు ఉన్నాయి ఏం లేవు అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ప్రభావం ఉన్నది ఒక చౌటుప్పల్ మండలంలో ప్రభావం ఉండదు సార్ ఆ మరుగుడెంలో కూడా చాలా మంది హైదరాబాద్ ఉంటారు పదాశిపల్లి శివన్నగూడెం ఎర్రగర్లపల్లి నుంచి హైదరాబాద్ ఉండే వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి హైదరాబాద్ ప్రభావం ఉన్నా ఇంకోటి ఉన్నా మరి ఒక్కది కాబట్టి ఇంత టైట్ 2855 ఓట్లు అనేది ఎప్పుడైనా మారచ్చు ఎట్లయినా మారచ్చు మొత్తం మీద 4500 ఓట్ల ఫైట్ అనేది ఒక పాయింట్ నేను చెప్పాలి రెండో క్లారిటీ ఇస్తున్నాను 2014లో శ్రవంతికి 28000 వచ్చాయని ఇప్పటికీ 3 సార్లు రిపీట్ చేశారు నేను గుర్తు చేస్తాను ఏంటంటే 2014లో ఆ సీట్లను టీపీఏకి ఇచ్చారు సిపిఐకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి అసమ్మతి వాళ్ళు అసలు మొదటి నుంచి నా 1962 నుంచి నాకు గుర్తున్నంత వరకు కొండవీటి గురునాథ్ రెడ్డి గారు పోటీ అప్పుడు గెలిచినప్పటి నుంచి అది కాంగ్రెస్ సిపిఐల మధ్య హోరాహోరీగా జరిగినటువంటి నియోజకవర్గం 67లో గోవర్ధన్ రెడ్డి గారు 72లో గోవర్ధన్ రెడ్డి గారు ఏర్పాటు సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ నడిచినటువంటి ఆ పోరాటంలో ఆ సంఘర్షణ ఆ ఘర్షణలో అంతే చాలా మంది కాంగ్రెస్ నాయకులు చనిపోయినారు చనిపోయారు మా ఊరు పక్కన వింజాపురం అనే ఊర్లో ఒక రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో 4 సీనియర్ కాంగ్రెస్ నాయకులను తగలబెట్టారు సిపిఐ వాళ్ళు అదే శివన్నగూడెం గ్రామంలో సిపిఐ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ను సిపిఐ వాళ్ళు నరికి తప్పినారు అటువంటి పోటా పోటీ హత్య రాజకీయాలకు బలమైన మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ సిపిఐ ఫైట్ చేస్తుంది కాబట్టి సిపిఐకి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళు శ్రవంతికి ఓటేశారు అనేటువంటి కనీసం గుర్తుంచుకోవాలి సార్ అది అదేదో మామూలు దీంతో కాదు అట్ ది సేమ్ టైం బీజేపీకి ఏమి లేదు అంటున్నారు సార్ 96లో 91లో 98లో 2004లో 2014లో కూడా బీజేపీ ఆ నియోజకవర్గంలో పోటీ చేసింది సార్ మనం గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో 30,000 ఓట్లు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది సార్ మునుగోడు నియోజకవర్గంలో మొదటిసారిగా నా గుర్తున్నంత వరకు 1980లో ఇంద్రసారెడ్డిగా జనతా పార్టీ పోటీ చేసినప్పుడు 9,000 ఓట్లు వచ్చినటువంటి సందర్భం ఉంది సార్ ఆ నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గానికి బీజేపీ ఏమీ లేదు ఇక మొత్తం ఇదే ఉంది ఈ విశ్లేషణ అనేటువంటిది నేను ఫిగర్స్ చెప్తున్నాను సార్ నేను క్యాజువల్ గా నేను రాజకీయం గురించి మాట్లాడతలేదు కాబట్టి ఆ ఇవన్నీ కౌంట్ చేసుకుంటున్నప్పుడు పోటా పోటీకి ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి గెలిచినటువంటిది అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సిపిఐ సిపిఎం టీడీపీ కూడా సపోర్ట్ చేసినటువంటి కాబట్టి ఆ ఓట్ అన్ని కూడా టీడీపీకి పోయినా టిఆర్ఎస్ కు పోయినా బీజేపీ కాంగ్రెస్ బలము శ్రవంతి మైనస్ ఎంత ఉంటుంది అనేది విశ్లేషణ తర్వాత వస్తుంది ఎన్నికలు అయిన తర్వాత వస్తుంది బట్ పోటా పోటీకి ఉన్న విషయాన్ని మాత్రం ఈరోజు పోటా పోటీగా ఉన్న ఈ పరిస్థితికి కారణం రాజగోపాల్ రెడ్డి ఇమేజా లేకపోతే కమలం పార్టీ ఇమేజా అది కూడా ఆలోచించాలి కదా సార్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు 98,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం సార్ దాంట్లో సిపిఐ సిపిఎం టీడీపీ కలిపినటువంటి 2018 ఎన్నికలు సార్ ఆ తర్వాత బీజేపీ కూడా 12,000 ఓట్లు వచ్చినాయి సో బీజేపీ 12,000 ఓట్లు రాజగోపాల్ రెడ్డి కలిసిన టీడీపీ సిపిఐ సిపిఎం ఓట్లు ఇప్పుడు ఈసారి టీడీపీకి టిఆర్ఎస్ మద్దతు సిపిఐ సిపిఎం అటు పోయినా కాంగ్రెస్ కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఎన్ని తీసుకోగలంటే కలుపుకుంటే ఇవన్నీ కలుపుకుంటే వస్తున్న ఫలితాలకు విశ్లేషణ చేయాలి తప్పిస్తే రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరి దారి లేకపోతే మిగతా సిపిఐ సిపిఎం అసలు సున్నా అయిపోయింది ఏం లేదని కాదు వాళ్ళకు ఉండొచ్చు 5,000 10,000 ఓట్లు ఉండొచ్చు ఆ 10,000 ఓట్లు ఇప్పుడు వీళ్ళకి పడుతున్నప్పుడు ముఖ్యంగా హార్డ్ కోర్ సిపిఐ సిపిఎం వాళ్ళు ఒక 5,000 10,000 ఓట్లు ఉన్నా ఇప్పుడు గెలుపు కారణం అదే అవుతున్నాయి కదా ఆ విశ్లేషణ ఆ విధంగా విశ్లేషణ చేస్తే ప్రజలకు సంకేతం ఇవ్వగలుగుతాం కానీ ఇక బీజేపీని తీర్తేనో మన విశ్లేషకుల పేరు మీద టిఆర్ఎస్ మద్దతు ఇస్తేనో అది ప్రజలు విశ్లేషణ కింద వాళ్ళు గమనించారు టిఆర్ఎస్ ముసుకున్నటువంటి వ్యవస్థగా గమనిస్తారనే నా అభిప్రాయం రైట్ మహేష్ గారు మహేష్ గారితో మాట్లాడదాం మహేష్ గారు చెప్పండి సో కాంగ్రెస్ పరిస్థితి అంటే ఒక రకంగా 20 గతంలో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ కంటే ఎక్కువ శాతం పెరిగితే ఒక గౌరవప్రదమైన ఓటింగ్ వచ్చింది అనిపించుకోవటమే తప్ప పోటీలో మాత్రం ఎక్కడ ఉన్న పరిస్థితి అయితే మనం చూడట్లేదు సో ఎటు వెళ్ళిందంటారు కాంగ్రెస్ ఓటింగ్ అక్కడ రాజగోపాల్ రెడ్డితో పాటు క్యాడర్ కూడా పూర్తిగా రాజగోపాల్ రెడ్డితో వెళ్ళిపోయిందా
ఆ రకంగా బీజేపీకి సహకరించిందా కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం వస్తున్న బ్రేకింగ్ న్యూస్ 8వ రౌండ్ లో కూడా టిఆర్ఎస్ ఏ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా మనకు అందుతున్న వార్త. మహేష్ గారు, వాట్ ఇస్ యువర్ టేక్? యా హరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. లైవ్ లో ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి, అనలిస్ట్ గారికి. బ్రో, డబ్బుకు ప్రజాస్వామ్య విలువలకు జరిగిన పోరాటం ఇది. డబ్బుకు వేల నోట్ల కట్టలకి, తర్వాత కోట్ల రూపాయలకి, తర్వాత ప్రజాస్వామ్య నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలకు జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతుంది. అది నేను అడ్మిట్ చేయక తప్పదు. ఫలితాలు చూసిన తర్వాత కూడా డెఫినెట్ గా మేము ఇబ్బంది పడుతున్నాము. బట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కలడు కట్టిన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ తోనే ఉంది. అది బహుశా ఇప్పుడు వాళ్ళు అనుకున్న డబ్బు లెక్కనే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభావితమై ఓట్లు ఇస్తారు అనుకుంటే కాంగ్రెస్ కి ఇన్ని ఓట్లు రావద్దు. సో ప్రజల్లో కరడు కట్టిన కాంగ్రెస్ వాదులైనా, కాంగ్రెస్ శ్రేణులైనా కష్టపడ్డారు. రిజల్ట్స్ ఇంకా ముందు ముందు పెరుగుతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా కాంగ్రెస్ కి అంత ఆధిక్యంగా, అంటే అంత ప్రభావంగా లేనిటువంటి మండలాలు కాబట్టి ముందు ముందు ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాము. బట్ నేనేమంటా, ఓవరాల్ గా అధిక రెండు పార్టీలు అధికారాన్ని వాడినాయి, రెండు పార్టీలు డబ్బును వాడినాయి. ఒక్కసారి నేను ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాను, ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాను. రెండు పర్యాయాలు కేంద్రంలో మీరు అధికారంలో ఉంటే, ఇదే పరిస్థితుల్లో ఇలాంటి ఎన్నిక వస్తే మీరు డబ్బులు ఎవరు పంచారు చెప్పండి. సో ఒక రకంగా అవకాశం లేని నైరాశ్యం మీరు ప్రదర్శిస్తున్నారు ఉదయం నుంచి కూడా అని మాట్లాడితే ఏం చెప్తారు మీరు? ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెబుతుందో, కేవలం 40 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అంత మాత్రమే ఖర్చు పెట్టి, మేము అది మాత్రమే ఖర్చు పెట్టామని గుండె మీద చేసుకుని కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్పగలరా అనేది ఉదయం కొంతమంది అనలిస్ట్ అడిగారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీ ఆ అనలిస్ట్లకి, మీకు, మీ ద్వారా ఈ రాష్ట్ర మునుగోడు కాకుండా మిగతా ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ, మిగతా 118 నియోజకవర్గాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు నేను ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ యూట్యూబ్ అయినా కొట్టి చూడండి, మునుగోడులో ఓటర్లు ఓటేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ల బయట అనేక ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియా యూట్యూబర్స్ కూడా వాళ్ళు వాళ్ళ మైకులు పెట్టి మాట్లాడిండ్రు. టిఆర్ఎస్ బాజప్త 5,000 ఇచ్చింది, ముందు 3,000 ఇచ్చింది, పోలింగ్ ముందు రోజు 2,000 ఇచ్చింది. మొత్తంగా ఒక ఓటుకు 5,000 చొప్పున టిఆర్ఎస్ పంచింది, 4,000 చొప్పున బీజేపీ పంచింది. ఒక దశలో తులం బంగారం కూడా ఇస్తామన్నారు, ఇంకా ఇయ్యలేదు రాజగోపాల్ రెడ్డి గారు. అందుకే మేము ఓట్లు వేయమని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఓటర్లది మనం చూసినాము. ఎవడన్నా కాంగ్రెస్ మాకు 10 పైసలు ఇచ్చిందని చెప్పింది మీ దృష్టికి వచ్చిందా? నేనేమంటున్నా, కాంగ్రెస్ ఇయ్యలేదని చెప్తున్నారు. మేము ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. ఇప్పుడు మీరు నేను అనుకుంటే కాదు కదా, డైరెక్ట్ ఓటరు మిగతా పార్టీలు ఎన్ని ఇచ్చినవి, వాళ్ళు మహిళా సోదరి సోదరి మండలి ఎక్కువ మంది ఉన్నారు ఆ విషయాలు బయట పెట్టిన వాటిలో. సో మీ వీళ్ళంతా కూడా ఎవరు ఇచ్చిండ్రు వాళ్ళు బాగా చెప్తున్నారు, కాంగ్రెస్ ఇవ్వలేదని చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలతోని ఈ పోటీ దిగిందా, లేదా డబ్బు సంచులు అక్కడిక్కడ పక్కగా ఉన్న అధికారంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడి డబ్బులు అంతా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిందా? మీరు చెప్పండి. ప్రజల ముందున్న విషయాలు ఏంటంటే, స్పష్టంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, ఈ ఇద్దరు కూడా కోట్ల రూపాయలు కుమ్మరిచ్చిండ్రు. అసలు ఈ ఎన్నికే వచ్చింది కోట్లతో మొదలైంది, వేల కోట్లతో మొదలైంది, వేల కోట్లు ఖర్చు అయింది. వేల కోట్లు అంటే 18,000 కోట్ల కాంట్రాక్ట్ తో మొదలైన ఎన్నిక అయింది. వేరే ఇంకా ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి, దేశం కోసమో, ధర్మం కోసమో, దేశ పరిస్థితులు మార్చడం కోసం వచ్చిన ఎన్నిక అయితే కాదు ఇది. డెఫినెట్ గా వారు అభ్యర్థి ఒప్పుకున్నారు 18,000 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చిందని. 18,000 కోట్లతో మొదలైన ఈ ఎన్నిక 1,000 కోట్ల ఖర్చుతోనే ముగిసింది అని అంటున్నా. ఈ పోటీలో, ఈ డబ్బు సాంప్రదాయంలో, డబ్బు సంస్కృతిలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిందంటారా, విలువలకు నిలబడిందంటారా? మీలాంటి విఘ్నులు చెప్పాలి. ఇప్పుడు మనం ఈ రకంగా పోతే రాష్ట్రాలు ఎటు పోతాయి? ప్రజల్ని ఏం చేస్తున్నాము? ఇవాళ కోట్లు ఖర్చు పెట్టినోడు రేపు గెలిచిన తర్వాత మళ్ళా ఎంత ఎంత ప్రజల నుంచి తీసుకపోతాడు? అభివృద్ధి జరుగుతుందా? జరిగే అభివృద్ధి నాణ్యమైన అభివృద్ధి జరుగుతుందా? దాన్ని ఎంత కమిషన్లకు ఆశపడతారో మీ అందరికి తెలుసు, ప్రజలందరికి కూడా తెలుసు. ఇది తెలిసినాక కూడా డబ్బులు తీసుకొని, డబ్బులు డబ్బులు 1,000 కోట్ల డబ్బులు మద్యంతోనే ఎలక్షన్ చేస్తామనే ట్రెండ్ ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో, జరిగిన దాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో నేను అంటున్నా అది.